చెప్పండి అమ్మా. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రభువైన యేసుక్రీస్తు నామమున కూడి వచ్చిన మీకు అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఈ దినము ఈ శనివారమున సిద్ధపాఠ దినాన తెల్లవారితే ఆదివారము ప్రభువైన యేసుక్రీస్తును ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి ప్రభువైన క్రీస్తు మనకిచ్చినటువంటి ఒక గొప్ప ధన్యత. అందులో భాగంగా ప్రభు ఈరోజు మనతో కొన్ని విషయాలు స్పష్టంగా తెలియచేయాలని, మనం ఏంటి, ఎలా ఉండాలి, ఏమై ఉండాలి, అసలు ఆయన మన స్తుతులను, మన అర్పణలను, మన బలులను ఎప్పుడు అంగీకరిస్తాడు, ఎందుకు అంగీకరిస్తాడు, మనం ఏమై ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు అన్నటువంటి విషయాలు ఈరోజు దేవుడు మనకు తెలియచేయాలని ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి వచ్చినటువంటి మీరందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ఉన్నారు. మీ ఆత్మలను, మీ మనస్సులను దయచేసి మాటల వైపు ఉంచి ఆయన నాతో ఏం మాట్లాడుతున్నాడు అన్నటువంటిది గ్రహించి అలా ఉండటానికి ప్రయత్నం చేయడానికి ప్రార్థనాపూర్వకంగా అందరం కలిసి వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దేవుడు మాట్లాడుతున్నాడు, దయచేసి విందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనంలో ఒక మాట ఉంది. ఆ మాట ధ్యానం మనం చదువుకొని ధ్యానంలోకి ముందుకు వెళ్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అంతవరకే చాలు, ఆ ఒక్క మాట మీద ప్రభు మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాడు. నేను మరలా చదువుతాను, జాగ్రత్తగా వినండి. అందుకు మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పేతురువు అన్నదానికి ఒక నంబర్ ఇచ్చి కింద నోట్లో మనకు దాని అర్థం ఇచ్చారు. పేతురు అను శబ్దమునకు రాయి అని అర్థం. కొంచెం జాగ్రత్తగా గమనిస్తే పేతురు అనే మాటకు రాయి అని అర్థం కాదు. ఆ మాటకు అసలు ఆ పేతురు అన్నటువంటి ఆ పదం ఎక్కడుండింది అని అంటే, ఇదే యోహాను సువార్తకు వస్తే 1వ అధ్యాయంలో 42వ వచనంలో ఆ మాట ఉంది, రాయి అన్నటువంటిది. రాయి అనడానికి ముందు ఆయన ఒక పదం పలుకుతాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారే ఆ పేరు పెట్టాడు ఆయనకు. వాస్తవంగా ఈ మత్తయిని పిలిచేటప్పుడు, సువార్తికునిగా మత్తయిని పిలిచేటప్పుడు, మత్తయి కూడా మత్తయే, కానీ ఆయనకి ఇంకొక పేరుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభువుల వారికి పేతురు అని తెలుసు, పేతురుగానే పిలుస్తాడు, కానీ పేతురును మరి ఒక పదముతో సంబోధిస్తాడు ఆయన ఈ లోకంలో సువార్తను ప్రకటించకము ప్రారంభ దినాల్లోనే. ఆ మాట చదువుకుందాం. యోహాను రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 42వ వచనంలో ఆ మాట ఉంది. యేసు నొద్దకు సీమోనును తీసుకొని రాగా మెస్సియా అను మాటకు ఆ మాట చెప్పిన తర్వాత యేసు సీమోను వైపు చూచి ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, నీవు కేఫా అనబడదు అంటాడు. సో యేసుక్రీస్తు ప్రభువుల వారే తన ప్రణాళికలో భాగంగా పేతురును అపోస్తలునిగా పిలుచుకుని, ఈ అపోస్తలుల నుంచి
ఒక మెట్టును పైకి ప్రమోట్గా చేస్తూ, లేకపోతే ఒక ఆధిక్యతలోకి తీసుకువెళ్తూ ఆయనకు ముందే ఒక పేరు పెట్టాడు, కేఫా. కేఫా అను మాటకు రాయి అని అర్థం. పేతురు అంటే రాయి కాదు, పేతురు మీనింగ్ ఇస్ డిఫరెంట్. కానీ పేతురుకు యేసుక్రీస్తు ప్రభువుల వారే పెట్టినటువంటి మరి ఒక పేరే కేఫా. ఆ కేఫా అనే పదానికి అర్థము రాయి. అక్కడ ఏం చెప్పాడు మత్తయి సువార్తలో 16వ అధ్యాయంలో ఏమంటాడంటే, దయచేసి ఆ మాట చదువుకుందాం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుల వారు తను ఈ లోకానికి వచ్చినటువంటి ఆ విషయాన్ని బయలుపరుస్తూ ఏమంటాడు, అసలు యేసుక్రీస్తు ప్రభువుల వారు ఈ లోకానికి రావడంలో ఉద్దేశం ఏంటి అని అంటే, పాపంలో పడి ఉన్నటువంటి మనందరినీ కూడా, తండ్రికి దూరస్థులమై ఉన్నటువంటి మనందరినీ కూడా, అపరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనందరినీ కూడా పరిశుద్ధులుగా చేయటానికి, తండ్రితో సహవాసము కల్పించటానికి, మన పాప జీవితముల నుంచి మనకు విముక్తి కలిగించటానికి ఒక రక్షకునిగా యేసు లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాకుండా మనము ఆ తండ్రితో ఆ కుమారునితో ఆ నిత్య రాజ్యంలో సహవాసం కలిగి ఉండటానికి ముందుగా మనము ఈ లోకంలో జీవించినంత కాలము, ప్రభు మనకు అనుమతించిన కాలం ఈ లోకంలో, మనం ఎలా ఉండాలని ఆయన నిర్ణయించుకొని మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడంటే, తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు త్రియేక దేవుడు ఆ లోకంలో ఉన్నప్పుడు నిత్యము కూడా దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్నటువంటి అట్టి ధన్యతలో ఉన్నటువంటి ఆయన, దేవదూతల స్తుతులకు ఆయన ఏమో, ఇప్పుడు ఎవరి స్థుతులు ఆయన ఇష్టపడుతున్నాడు అని అంటే, చెడిపోయినటువంటి జీవితములు కలిగినటువంటి మనలను తన స్వరక్తమిచ్చి తన కుమారులనిగా చేసుకొని మనకిప్పుడు ఏమిస్తున్నాడంటే, ఇప్పుడు నన్ను తండ్రి అబ్బా అని పిలవండి. అంత మాత్రమే కాదు, నన్ను మీరు స్తుతించండి, నన్ను మీరు ఆరాధించండి, నాకు మీరు స్తుతులు చెల్లించేవారుగా ఉండాలి, నాకు మీరు ఆరాధకులుగా ఉండాలి. అది ఆయన ఉద్దేశం. అలా ఆరాధించటానికి నేను ఒక్కరిని ఆరాధించటం, అక్కడ మీరందరూ ఒక్కరొక్కరుగా ఆరాధించటం అనేటువంటిది కాకుండా, దేవుని ప్రణాళిక కూడా ఏంటి అని అంటే, అలా ఆరాధించుకునే వారిని అందరినీ కూడా సంఘముగా ఒక స్థానములో చేర్చి, జాగ్రత్తగా గమనించండి, సంఘముగా. అదే ఆయన ఏమంటాడంటే 16:18లో, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. పేతురుకు పెట్టిన పేరు కేఫా. కేఫా అను మాటకు అర్థము రాయి. ఆ బండ, ఆ పేతురు అనేటువంటి ఆయన ద్వారానే అపోస్తలుల కార్యములో పేతురు ఆత్మచేత నింపబడిన వాడై నిలవబడి దేవుని యొక్క త్యాగాన్ని, ఆయన చేసినటువంటి ఆ కార్యాన్ని, మనం ఏమై ఉన్నామో పేతురు నిలవబడి మాట్లాడితే, మొట్టమొదటి స్పీచ్కే, మొట్టమొదటి సువార్త ప్రకటనకే, అదే మొట్టమొదటి సువార్త ప్రకటన. యేసుక్రీస్తు ప్రభువుల వారు మరణించి ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మొట్టమొదటిగా సువార్త ప్రకటించబడింది. ఆ సువార్త ప్రకటనకే 3,000 మంది రక్షించబడ్డారని అక్కడ రాయబడి ఉంది. వారే సంఘముగా కూడుకోవటం ప్రారంభించారు. ఆ మాట చదువుకుంటే మీకు బాగుంటుందేమో. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము
40 41 వచనాలు, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను, కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి, ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. వీరే ఆది సంఘము. ఎలాగంటే వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఏడతెగక ఉండ్రి. ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అలాగే. ఇదే ఆది సంఘము. ఈ ఆది సంఘము పేతురు అనేటువంటి బండ మీదనే కట్టబడింది. జాగ్రత్తగా గమనించాం, ఏదైనా పునాది ఎలా ఉండాలంటే చాలా దృఢంగా ఉండాలి. పునాది దృఢంగా ఉంటేనే ఆ తర్వాత కట్టినటువంటి పైన కట్టడాలన్నీ కూడా స్థిరంగా ఉంటాయి. పునాది సరిగా లేకపోతే ఆ పైన కట్టబడినటువంటి కట్టడములు నిలవబడవు, స్థిరముగా ఉండవు. అందుకే దేవాది దేవుడు ఒక ప్రణాళికలో భాగంగా పేతురు ద్వారా ఈ సంఘాన్ని కట్టడానికి ఆ పేతురుకు ఒక పేరు పెట్టి, కేఫా అని పేరు పెట్టి, ఆ స్థిరమైనటువంటి బండ మీద సంఘాన్ని కట్టాడు. ఆ అపొస్తల కార్యములు మీరు తర్వాత చదువుకోండి, 1-2 అధ్యాయాల్లో, మరి ముఖ్యంగా 2 మొదటి అధ్యాయము కిందికి వస్తే ఈ 14 వచనంలో, అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను అని, ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి. 22 వచనంలో, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్య చేయించి, ఇది మీరే ఎరుగుదురు, మీరు చూశారు, మీకు తెలుసు, అట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి పాపశాపముల నిమిత్తమై ఒక స్థంగాన్ని, ఒక సంఘాన్ని ఏర్పాటుగా చేయటానికి చనిపోయాడు. అసలు ఈ మత్తయి రాసినటువంటి ఈ మత్తయి కూడా మత్తయి పేరు కాదు, ఆయనకి ఇంకొక పేరు ఉంది. ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. మత్తయికి లూకా సువార్తలో ఆ మాట కనిపిస్తుంది. మత్తయికి ఉన్నటువంటి మరి ఒక పేరు ఏంటి అంటే లేవి. ఇదే మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో చూస్తే ఆ మాట ఉంది. 9వ అధ్యాయము 9వ వచనంలో, యేసు అక్కడి నుండి వెళ్ళుచు శుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనిషిని చూచి, నన్ను వెంబడించుమని అతనితో చెప్పెను అని ఇక్కడ చెప్తాడు. అదే లూకాసు వార్త 5వ అధ్యాయంలో అక్కడ లూకా రాస్తాడు ఆ మాట. 5వ అధ్యాయము 42వ వచనంలో ఆ మాట గమనిస్తాం. సారీ, లూకాసు వార్త, యోహాను సువార్త, యోహాను భక్తుడు రాస్తాడు. యోహాను సువార్త 1:42 లేవి అను మాట మత్తయి సువార్తలోనే ఉందండి, క్షమించండి, లేవి అని అతని పేరు. కాబట్టి మత్తయికి కూడా లేవి అన్నటువంటి పేరు ఉంది. ఆ లేవి అనే పేరును బట్టి అతను ఎవరు అని అంటే ఒక సుంకరి, సుంకరి అయి ఉండి సుంకపు గుత్తదారుడుగా పనిచేస్తూ ఉన్నాడు. ఆ విషయాలు ఎక్కడ ప్రస్తావించబడలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మత్తయి సువార్తలోనే ఈ మాట మనకు రాయబడి ఉంది. ఏది? 16వ అధ్యాయము అక్కడ చదవబడినటువంటి మాట, 18వ వచనంలో, నీవు పేతురు అన్నమాట, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నమాట. ఇక్కడనే మనం చూస్తాం. అలాగే అపోస్తలుల కార్యం 20వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే, అసలు సంఘము ఎలా వచ్చింది, ఎలా ఏర్పడింది మనకు తెలుసు, తెలిసిన విషయమే. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అంటాడు. జాగ్రత్తగా, ఇది పేతురు చేత ఏర్పాటు చేయబడింది, చేయబడిందే కానీ
ఎలా స్థాపించబడింది, ఎలా వచ్చింది మనకు, హౌ వి గాట్ దిస్. ఈ చర్చ్ అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఈ చర్చ్ అంటే ఒక కన్స్ట్రక్టెడ్ మెటీరియలిస్టిక్ బిల్డింగ్ అనుకుంటున్నారేమో. నాట్ ద బిల్డింగ్. అసలు చర్చ్ అనేటువంటి పదానికి మీనింగ్ ఏంటి? అసలు ఈ పదం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది గ్రీక్లో వాడబడినటువంటి పదం. గ్రీక్లో ఏమంటారంటే ఎక్లీషియా అంటారు. ఎక్లీషియా అనే పదానికి అర్థం ఏంటి అంటే కాల్డ్ అవుట్, పిలువబడిన వారు. పిలువబడినటువంటి వారందరూ కూడా ఎవరెవరైతే ఆ దేవాది దేవుని చేత పేరు పెట్టి పిలువబడతారో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసినటువంటి ఆ మహత్తర కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనకు స్తుతి చెల్లించడానికి ఒక స్థలంలో కూడుకునేదాన్నే చర్చ్ అంటాం. ఇది సంఘం అంటే. సంఘం అంటే మీరు అనుకుంటున్నట్లు, నేను అనుకుంటున్నట్లు, మన అందరం అనుకుంటున్నట్లుగా నాట్ ఎ మెటీరియలిస్టిక్ కన్స్ట్రక్టెడ్ వాల్స్ బిల్డింగ్. జాగ్రత్తగా గమనిద్దాం. సంఘము అని అంటే ఇక్కడ అపోస్తలుల కార్యం 20:28 స్పష్టంగా వ్రాయబడింది, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము. తన సంఘము, ఇది ఎవరైనా పేరు పెట్టి ఇది రవికుమార్ సంఘము, ఇది జ్యోతి సంఘము అని అంటే మాత్రం అబ్సల్యూట్లీ రాంగ్. సంఘం అనేటువంటిది అది దేవుడిదే. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను అని అంటే చివరికి మనకు అర్థం అవుతుంది ఎందుకు ఈ మాటలు చెప్పాడు అనేటువంటిది. ఇది ఒక పరిశుద్ధమైనటువంటి కార్యము అనేటువంటిది కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఆ మాట హెబ్రీ పత్రికలో రాస్తాడు, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9:9. ఈరోజు కొంచెం రెఫరెన్స్లు ఎక్కువగా ఉన్నాయి, దయచేసి ఏమనుకోవద్దండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 9:12 ఆ మాట మనం చూస్తాం. ఎలా వచ్చిందంటే మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ఆ రక్తాన్ని తీసుకొని ప్రవేశించి అట్టి సంఘాన్ని ఆయన సంపాదించుకున్నాడు. ఇది చాలా విలువైందండి. సంఘం ఎంత విలువైందంటే ఎన్ని కోట్లో ఖర్చు పెట్టి కట్టినటువంటి సంఘం కాదు, రక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం. ఈ సంఘంలోకి నీవు నేను యేసుక్రీస్తు ప్రభువుల వారే తండ్రి పిలిచినట్లుగా మనందరిని పిలిచి అట్టి సంఘంలో కూర్చాడు. ఎందుకు అనంటే ఒకటే కారణం, ఆ రీజన్, ఆయనను స్తుతించటానికి, ఆయనను ఆరాధించటానికి. అలాగే మన ఆత్మీయ జీవితంలో మనము ఉజ్జీవింపబడటానికి, మన ఆత్మీయ జీవితంలో ఆయన మేలులు మనం పొందుకోవటానికి, ఒక సంఘముగా కూడుకోవటానికి, ఒక స్థలం, ఒక స్థలములో మనం కూడుకోవటానికి చేసినటువంటిదే సంఘం. జాగ్రత్తగా గమనిద్దామండి. ఈ సంఘం అనేటువంటిది ఎలా కట్టబడింది, ఎలా కట్టబడింది, అసలు ఈ సంఘము దేనికి సాదృశ్యంగా ఉంది అన్నటువంటిది మనం చూస్తే, అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రికలో 12:12 చాలా చక్కగా మాట్లాడతాడు అన్నమాట. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 12:12. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేక అవయవములు కలిగి ఉన్నదో. బాడీ ఈజ్ వన్, కానీ ఈ బాడీలో హెడ్ కానీ హ్యాండ్స్ కానీ ఇవన్నీ కూడా పార్ట్స్గా ఉన్నాయి. ఈ పార్ట్స్ అన్నీ ఎక్కడున్నాయి అని అంటే శరీరములో భాగమై ఉన్నాయి, అంతర్లీనమై ఉన్నాయి. ఇది జాగ్రత్తగా గమనించాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడో మనకే అర్థమవుతుంది. జాగ్రత్తగా చదువుదాం. ఎలాగు శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయవములు కలిగి ఉన్నాయి. అంటే శరీరము శ్రేష్టంగా ఉండాలి, శరీరము స్థితి కరెక్ట్గా ఉండాలి అని అంటే తల సరిగా పనిచేయాలి, చేతులు సరిగా పనిచేయాలి,
తల ఏ పని చేయాలో ఆ పనే చేయాలి, చేతులు ఏ పని చేయాలో ఆ పనే చేయాలి, కాళ్ళు ఏ పని చేయాలో ఆ పనే చేయాలి. తల చేయాల్సిన పనిని చేతులు నేను చేస్తా అంటే కుదరదు. ఎందుకు చెప్తున్నానో గ్రహించుకుందాం. ఏ శరీరంలో ఉన్నటువంటి భాగము ఆ భాగము ఏ పని చేయాలో ఆ పనే చేయాలి. ఎలాగు శరీరము యొక్క అవయవములన్నీ అనేకములై ఉన్నను, ఒక్క శరీరమే అయి ఉంది. నీవెవరో కావచ్చు, నేనెవరో కావచ్చు, అనేకులు అనేకులు కావచ్చు, కానీ మనందరము ఒక శరీరంలోని భాగములుగా ఎక్కడ కూర్చోబడ్డాము అని అంటే శరీరములో కూర్చోబడ్డాము. ఆ శరీరమే క్రీస్తు. ఆ శరీరం ఏంటి అని అంటే క్రీస్తు అని అంటాడు. చదువుదాం. ఒక్క శరీరమై ఉన్నవో అలాగే ఎవరున్నారు? క్రీస్తు ఉన్నాడు. అక్కడ కింద ఏమంటాడంటే ప్రాంతాలు రాస్తాడు. నేనేమంటానంటే ఇక్కడ వినుచున్న మనందరము నా పేరు పెట్టుకుంటే నేనెవడైనా కానివ్వండి, క్రీస్తు అనే శరీరంలో ఒక భాగముగా ఉన్నాను. ఆ భాగము ఈ ఏలే అయితే ఈ ఏలు ఏ పని చేయాలో నేను ఆ పనే చేయాలి తప్ప మరి ఒక పని చేస్తే కుదరదు. అంతా చెడిపోతుంది, శరీరం పుల్లు పట్టిపోతా ఉంది. ఈరోజు సంఘాలన్నీ అలా ఉండటానికి కారణం ఎవరు చేయాల్సిన పని వారు చేయటం లేదు. నా కన్నులతో నేను చూడాలి, ఇది ఒకటే నా పని. నేను వాసన చూస్తా అంటే చెడిపోద్ది. వాసన చూడటానికి నాకు దేవుడు టంగ్ ఇచ్చాడు, ఇది ఒక పార్ట్, ఇది ఈ పనే చేయాలి. నేను వింటాను అని నాలుకంటే చెడిపోద్ది, ఏం వినపడదు, కుళ్ళి కృశించిపోతుంది. శరీరము కుళ్ళి కృశించిపోతుంది. శరీరం అంటే క్రీస్తు, క్రీస్తు అంటే సంఘం. సంఘాలు నాశనం అవుతుంది. రేపు మనం ఆరాధించబోతూ ఉన్నాం, ఆరాధించడానికి వెళుతున్న మనందరము కూడా ఒక సంఘంగా ఉన్నాం. సంఘంగా ఉన్న నేను నాకు ఇచ్చిన బాధ్యత ఏంటి, నేనేం చేయాలి, అదే చేద్దామంటాడు అది. అలాగే కొలస్సి పత్రికలో మరొక మాట రాస్తాడు అపొస్తలుడైన పౌలు. కొలస్సీలోకి రాసినటువంటి పత్రికలో ఒక మాట చూద్దాం. మొదటి అధ్యాయము 18వ వచనంలో మరి ఒక శ్రేష్టమైన మాట చెప్తాడు. క్రీస్తు శరీరమై ఉన్నాడు అని చెబుతూ అదే క్రీస్తును అసలైన మెయిన్ ఏమై ఉన్నాడు, శరీర భాగం. శరీర భాగాల్లో మనము చూపినట్లు చెవులు కళ్ళు ముక్కు నోరు అని అంటే ఇక్కడ ఏమంటాడంటే సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సై ఉన్నాడు. అది ద మోస్ట్ హై, ఇట్ షుడ్ బి ఇన్ మోస్ట్ హై ప్లేస్. అది తలగా ఉండాలి, పైనే ఉండాలి, అదే ఆయన. ఈ సంఘము అనే శరీరమునకు క్రీస్తు శిరస్సై ఉన్నాడు, ఆయనకు అన్నింటిలో ప్రాముఖ్యత కలుగునట్లుగా. అంటే ఆల్ ద మెసేజెస్ షుడ్ కమ్ ఫ్రమ్ దట్. ఎలాగైతే విషయాలు వార్తలు అన్నీ కూడా ఇక్కడి నుంచే వస్తాయో అలాగే ఈ శరీర భాగాలన్నీ పని చేయటానికి ఇక్కడి నుంచి వార్తలు అందించబడినట్లుగా నా సంఘములో నేను ఏ అవయవమై ఉన్నాను, దేవుడు నాకు ఇచ్చినటువంటి పని ఏంటి, అదే చేద్దాం. అదే చేస్తే శ్రేష్టం, అందులో ప్రాముఖ్యత దానికే ఉండాలి. ప్రాముఖ్యత మనము సంఘములో కోరుకుంటే అది అవివేకమే. అలాగే ఎఫెసీలకు రాసినటువంటి పత్రికలో కూడా ఒక మాట చూస్తాడు. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ఇక్కడ అతి ప్రాముఖ్యమైనటువంటి, నేను ఇందాక చెప్పిన విషయాలన్నీ కూడా ఇక్కడ మీకు బట్టబయలవుతాయి. అపొస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో శ్రేష్టం, అతి శ్రేష్టమైన మాట, జాగ్రత్తగా మన జీవితాలను సరిచేసుకుంటూ నేర్చుకుందాం. ఏమంటాడంటే పరిశుద్ధులు. ఎవరంట పరిశుద్ధులు అంటే ఎవరు అనే డౌట్ మీకు ఏమన్నా ఉందా? నాకైతే లేదు. స్ట్రాంగ్లీ ఐ బిలీవ్ క్రీస్తు రక్తము చేత కడగబడిన నేను,
ఆయన రక్షణను స్వీకరించుకున్న నేను, ఆయన నామము పేరట బాప్తిస్మము తీసుకున్న నేను పరిశుద్ధుడనుగా తీర్చబడ్డాను, పిలువబడుతూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారి రక్తములో నా పాపములు కడుక్కున్నాను కాబట్టి, ఎందరైతే ఆయన రక్తములో పాలు పంపులు పంచుకుని తమ పాపములన్నీ కడిగి వేసుకుని ఉంటారో వారందరినీ పరిశుద్ధులుగా పిలవటానికి ఆయన ఇష్టపడ్డాడు. ఆయన అలాగే పిలుస్తాడు మనల్ని. మనకిచ్చిన టైటిల్ అదే, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరును పరిశుద్ధులై ఉండుడి. నేను పరిశుద్ధుడను, పరిశుద్ధుడు 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 అనే దేవదూతల చేత ఎలాగైతే కొనియాడబడుతూ ఉన్నానో అట్టి పరిశుద్ధుడను నేను. నేను పరిశుద్ధుడను గనుక నా స్వరక్తమిచ్చి నిన్ను కొన్నాను గనుక నీవు కూడా పరిశుద్ధుడవే. కానీ అక్కడేమంటారంటే, పరిశుద్ధులు ఏం కావాలంటే సంపూర్ణులుగా ఉండాలి. అలా చిక్కులు పెడతాం, ఉట్టిగా పరిశుద్ధత రాలా. పరిశుద్ధులు అని పిలుస్తూ ఆయన మనకు కండిషన్ పెడుతూ ఉన్నాడు, ఈ పరిశుద్ధులు ఎలా ఉండాలంట, సంపూర్ణులుగా ఉండాలి. ఏంటి సంపూర్ణులు అంటే, పాత నిబంధన గ్రంథంలో మోషేకు చేత మనకు అనుగ్రహించబడినటువంటి ఆ 10 ఆజ్ఞలు పాటిస్తూ పరిపూర్ణమాలు అవుదామా? కాదండి. ఆయన చెప్పినటువంటి ఆ మాటలు, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, విశ్వాసము నిరీక్షణ ప్రేమ, ఈ మూడే నిలుస్తాయి, ఈ మూడే ఉంటాయి. ఒకటి విశ్వాసం ఉంటుంది, రెండు నిరీక్షణ ఉంటుంది. విశ్వాసం ఏంటి అని అంటే, నా పాపముల నుండి నన్ను కడిగి పరిశుద్ధునిగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభువులో ఆ శిలువలో నా కొరకు రక్తం కార్చాడు, ఆ కార్చబడిన రక్తంలో నా పాపాలన్నీ కడిగి వేశాడు, నన్ను శుద్ధునిగా చేశాడు. ఎంత శుద్ధుడు అంటే, హిమమంత తెల్లగా నన్ను చేశాడు. తూర్పుకు పడమర ఎంత దూరమో నాకు నా పాపములకు అంత దూరం చేసేసాడు. ఇకను జ్ఞాపకం చేసుకొనను అని ఒక వాగ్దానం ఇచ్చాడు. నిరీక్షణ ఏంటేనంటే, నన్ను తనతో నిత్య రాజ్యంలో ఉంచుకోవటానికి ఆయన మరలా రాబోతున్నాడు, నన్ను అక్కడికి తీసుకెళ్తాడు. దిస్ ఈజ్ నిరీక్షణ. విశ్వాసం ఉంటుంది, నిరీక్షణ ఉంటుంది, ప్రేమ కూడా ఉంటుంది. ఈ మూడింటిలో మీరు ప్రయాసపడవలసింది దేని కొరకంటే, ప్రేమ కలిగి ఉండుటకు. సంఘంలో, అన్ని సంఘాల్లో చూస్తాం లేండి, ఒక సంఘం ఎందుకు, అన్ని సంఘాల్లో మనకు నచ్చిన వారు అలా చర్చిలోకి కాలు పెట్టి ఎంటర్ అయితేనే మనం పేరు చెయ్యిరా ఇలా అయినా నా పక్కన కూర్చుందిరా అంట. మనకెవరైనా గిట్టని వారు వస్తే మాత్రం, అలా వచ్చి కూర్చుంటుంటే కూడా, నో 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 నో, మాకు తెలిసిన వాళ్ళు వస్తున్నారు, మీ పక్కకి వెళ్ళండి. వెర్ ఇస్ ద ఫైర్ లవ్? క్రీస్తు ప్రేమ ఎక్కడుంది? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడండి, అప్పుడు మీరు పరిశుద్ధులు సంపూర్ణులు అవుతారు. సంపూర్ణమైనటువంటి పరిశుద్ధులుగా పిలువబడతారు. పిలువబడితే ఏమైతుందంటే, క్రీస్తు శరీరము, బా జాగ్రత్తగా గమనించండి అమ్మా, పరిశుద్ధులు సంపూర్ణులైతే జరిగేటువంటిది ఏంటి అని అంటే, క్రీస్తు శరీరము. క్రీస్తు శరీరం దేనికి సాదృశ్యం అనుకున్నాం? సంఘానికి సాదృశ్యం. ఆ క్రీస్తు శరీరం ఏం జరుగుతుందంటే, క్షేమాభివృద్ధి, ఇది రెండు పదములు కలిగిన వర్డ్, రెండున్నాయి ఇందులో. ఒకటి క్షేమం ఉంది, సంఘము కూడి వచ్చినప్పుడు మొట్టమొదట కలగవలసినటువంటిది ఏంటంటే క్షేమం కలగాలి. ఆ క్షేమము కలుగుతుంది, రెండవది సంఘము అభివృద్ధి చెందుతుంది. సంఘం అభివృద్ధి చెందడం అంటే నాట్ ఇన్ నంబర్, మళ్ళీ చెప్తున్నాను, నంబర్లో పెరిగితే ఆయనకి ఇష్టం లేదు, విశ్వాస జీవితంలో అభివృద్ధి కావాలి ఆయనకు. నేను రక్షించబడ్డప్పుడు నా జీవితం ఏంటి, నా జీవితము ఈరోజు ఎంత అభివృద్ధి చెందింది, అది కావాలి ఆయనకు. నేను ఎన్ని విషయాల్లో ఆయనకు ఇష్టమైనట్లుగా జీవించగలుగుతూ ఉన్నాను, అది ఆయన లెక్కపెట్టేది, అది ఆయనకు అభివృద్ధి. కాబట్టి సంఘములో మనం కలుసుకుంటూ ఉన్నప్పుడు పరిపూర్ణమైనటువంటి పరిశుద్ధులు, సంపూర్ణులైనటువంటి పరిశుద్ధులు, క్రీస్తు శరీరము
క్షేమము కలగాలి, అభివృద్ధి కలగాలి, అంత మాత్రమే కాకుండా మూడవ పని పరిచర్య ధర్మము జరగాలి. మనం క్రీస్తు శరీరంలో ఏమై ఉన్నాము? అవయవంలో ఏమై ఉన్నాము. అవయవాలన్నీ ఎక్కడ ఉన్నాయి? శరీరంలో ఒక భాగంగా ఉన్నాయి. ఒక భాగంగా ఉన్నటువంటి మనము ఆ సంఘం అనే శరీరంలో క్షేమము జరగటానికి, అభివృద్ధి పొందటానికి, పరిచర్య ధర్మము జరగటానికి ఈ మూడు విషయాల నిమిత్తమై ఆయన కొందరిని, అందరిని కాదు, బైబిల్లో రాయబడిన మాట ఏ ఒక్కటి వృధాగా రాయబడలేదు అని నేను ఎప్పుడో చెప్పాను. అందరినీ అని రాయలే ఆయన అక్కడ. ఎందరినీ? కొందరిని. కొందరిని అపోస్తలులుగా పిలుచుకున్నాడు, ఆయనే పిలుచుకున్నాడు, ఎవరు పిలవలేదు. ఆయనే కొందరిని అపోస్తలులుగా పిలుచుకున్నాడు, ఆ తర్వాత కొందరిని ప్రవక్తలుగా పిలుచుకున్నాడు, ఆ తర్వాత కొందరిని సువార్తికులుగా పిలుచుకున్నాడు, మరికొందరిని కాపరులుగా పిలుచుకున్నారు, మరికొందరిని ఉపదేశకులుగా పిలుచుకున్నాడు. ఇందులో నేనేమై ఉన్నానో ఆయన అడిగితే ఆయనే చెప్తాడు. నేను అపోస్తలుడునా? నా అపోస్తలత్వాన్ని నేను నెరవేర్చాలి తప్ప నేను ప్రవక్త దగ్గరికి వెళ్ళకూడదు. ప్రవక్త ధర్మాన్ని నెరవేర్చాలి తప్ప ప్రవక్త అపోస్తలత్వాన్ని తీసుకుంటానంటే నో డ్యామేజ్. అలాగే సువార్తికులు ఏం చేయాలంటే సువార్తనే ప్రకటించాలి. వారికి బయలుపరచబడే సంగతులన్నీ అలా ఉంటాయి. సువార్తికుడు ఎవరైనా నిలవబడితే అద్భుతమైనటువంటి సువార్త ప్రకటించబడుతూ ఉంది. పేతురు నిలవబడి సువార్తనే ప్రకటించాడు. 3,000 మంది అండి, ఏ మైక్ సిస్టమ్ లేదు, జాగ్రత్తగా గమనించండి. తనే నిలవబడ్డాడు, ఆత్మచేత నింపబడ్డాడు. ఆ వాయిస్ ఎంత ఉండిందాలండి? 3,000 మంది రక్షించబడ్డారంటే ఆడ కనీసం 4,000 అనుకుందాం, 5,000 అనుకుందాం. అంత గ్రేట్ గ్యాదర్లో ఆయన మాట్లాడితే మైక్ సిస్టమ్ లేదు, జాగ్రత్తగా గమనించండి. నిలబడి మాట్లాడాడు, దేవుడు కార్యాన్ని చేశాడు, 3,000 మంది రక్షించబడ్డారు. ఇది క్షేమము, ఇది అభివృద్ధి, ఇది పరిచర్య ధర్మం. పేతురు అదే అపోస్తలుడిగా పిలువబడ్డటువంటి పౌలుకేమిచ్చాడు కదా, అపోస్తలత్వం ఇచ్చాడు. అలాగే సువార్తికులు సువార్తికులుగానే ఉండాలి, ప్రవక్తలు ప్రవక్తలుగానే ఉండాలి, అపోస్తలులు అపోస్తలత్వాన్ని నెరవేర్చాలి, అలాగే కాపరులు, అబ్బో వీరు మరీ శ్రేష్టమైనటువంటి వారు. నేను మొన్న చెప్పాను, నేను మంచి కాపరి తన మందలో ఉన్న గొర్రెల పేర్లన్నీ తెలుసండి. ఆనాడు పాత నిబంధన కాలంలో ఆస్తుల గురించి మనం తెలుసుకుంటే, ఈ రోజుల్లో ఆస్తులు అంటే నాకు ఇన్ని విల్లాలు ఉన్నాయి, ఇన్ని కార్లు ఉన్నాయి, ఇన్ని బంగ్లాలు ఉన్నాయి, నాకు ఇంత స్థిరాస్తి ఉంది, నా దగ్గర ఇంత గోల్డ్ ఉంది అని చెప్తాం. గుడ్, మంచిది, కలిగి ఉండటంలో ఏ తప్పు లేదు. కానీ ఆ రోజుల్లో ఆస్తి అంటే 6,000 గాడిదలు, 3,000 గొర్రెలు, ఇలా పశువే సంపద. ఒంటెలు ఉండేవి, యోబు దగ్గర లిస్ట్ ఉంది, అబ్రాహం దగ్గర లిస్ట్ ఉంది, అందరికీ లిస్ట్ ఉంది ఆస్తులది. జాగ్రత్తగా వింటే ఆ రోజుల్లో ఆ మంద కలిగినటువంటి పర్టికులర్గా గొర్రెల కంట పేర్లు పెట్టుకునే వాళ్ళంట. ఈ రోజుల్లో ఇంట్లో కుక్కలు పెంచుకుంటూ వాటికి పేర్లు పెట్టుకుంటున్నారు. అలాగే ఆ రోజుల్లో గొర్రెలకు పేర్లు పెట్టే వాళ్ళంట. ఒక్కొక్క గొర్రెకు 3,000 గొర్రెలు ఉంటే 3,000 పేర్లు. ఏ సందర్భంలో అయినా సరే ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ కాకుండా ఏ గొర్రెను పిలవాలనుకున్నాడో ఆ పేరే పెట్టి పిలిచేవాడు ఈ కాపరి. బా, నాకు తెలిసి ఇది చెప్పకూడదు కానీ సందర్భం బట్టి చెబుతూ ఉన్నాను. మనకు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర్ రెడ్డి, నేను
పర్సనల్గా కూడా తెలుసు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఆయన కలిశాను నేను. ఆయన దగ్గరికి వెళ్ళి నేను మా పిల్లలు సునామీ వచ్చినప్పుడు వి కలెక్టెడ్ సమ్ ఫండ్ అండ్ ఆ ఫండ్ తీసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. నేను అలా పక్కకి వెళ్ళి, సార్ నాది నంద్యాల, నేను ప్రభుదాస్ రెడ్డి గారి చర్చిలోనే రక్షణ పొందాను అంటే, హౌ వెరీ గుడ్ అని నాది కిలాదు తిరిగి మాట్లాడాడు. అది అవుట్ ఆఫ్ టాపిక్, బట్ నేనేం చెప్పాలనుకుంటున్నాను, నేను ఆయన గురించి కొంచెం పక్కలో మాట్లాడుతూ, ఆయన రాలేదు ఇంకా నా దగ్గరికి, లోపలే ఉన్నాడు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్న విషయం ఏంటంటే, రాజశేఖర్ రెడ్డి గారు ఎవ్వరు వెళ్ళినా పేరు పెట్టి పిలుస్తాడంట, ఎయిలరా అని అననే అనంట. అన్ని పేర్లు ఆయనకు గుర్తుంటాయంట. ఎవరైనా కానివ్వండి, ఒక కార్యకర్త అయినా సరే, నాట్ ద మినిస్టర్స్, నాట్ ద ఎంఎల్ఏస్, నాట్ ద పార్టీ గ్రేట్ లీడర్స్, కార్యకర్తల పేర్లు ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊర్లో ఉండి పలానే వాడిని, అంటే పలానా అంటే నేను అంటున్నా నాకు తెలియదు కాబట్టి, ఆయన పేరు పెట్టి పిలవండి, పేరు పెట్టి పిలవండి అనేవాడు అంట. ఆశ్చర్యపోయాను నేను, అంత జ్ఞాపక శక్తి. అలాగే ఆ రోజుల్లో గొర్రెలను కూడా పేర్లు పెట్టి పిలిచేవాడు. మన మంచి కాపరి కూడా 3,000, 4,000, 5,000 కాదు కానీ సర్వ సృష్టిలో ఉన్నటువంటి మానవాళి గొర్రెల పేర్లన్నీ కూడా ఆయనకు తెలుసు. ఈరోజు నన్ను పేరు పెట్టి పిలుచుకున్నాడు, చూస్తున్న మీ అందరినీ కూడా పేరు పెట్టి పిలుచుకున్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి, ఆయన సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆయన పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఇంత మంచి కాపరండి, ఎంత మంచి కాపరి, పేరు పెట్టి పిలిచాడండి, పేరు పెట్టి పిలిచినటువంటి ఆయన. ఆ శరీరమును క్షేమము, అభివృద్ధి, పరిచర్య జరగాలండి. సంఘమునకు క్షేమము జరగాలన్నా, సంఘము అభివృద్ధి పొందాలన్నా జరగవలసింది ఏంటంటే పరిచర్య ధర్మం. ఆ పరిచర్య ధర్మం ఎప్పుడు పరిపూర్తిగా నిర్వహించబడుతుందో, జరుగుతూ ఉందో, అప్పుడే సంఘానికి క్షేమము, అప్పుడే సంఘము అభివృద్ధి. మళ్ళీ చెబుతున్నాను, సంఘ అభివృద్ధి అని అంటే నాట్ ఇన్ నంబర్, మరి దేంట్లో అంటే విశ్వాసతలో. విశ్వాసతల్లో అభివృద్ధి చెందాలి. ఎందుకు అని అంటే మనకు కింద వస్తుంది ఆ టాపిక్. కాబట్టి జాగ్రత్తగా గమనించినట్లయితే ఎందుకు సంఘము అభివృద్ధి చెందాలి, ఎందుకు సంఘములకు ఇంత ప్రాముఖ్యత, ఎందుకు సంఘాన్ని ఆయన తన రక్తమిచ్చి కొన్నాడు, ఎందుకు దీనికి ఎక్లేషియా అని పేరు పెట్టాడు, మీరు లోకంలో వేరైనటువంటి వారు అని అంటూ ఉన్నాడు. మీరు లోకస్తులు కాదు, మీరు పేరు పెట్టి ప్రత్యేకించబడినటువంటి, యు ఆర్ కాల్డ్ అవుట్. ఎవరండి పిలిచేది పేరు పెట్టి? ఆయన పిలిచాడండి. ఎందుకు అని అంటే ఆయన్ను స్తుతించటానికి, ఆయనను ఆరాధించటానికి మాత్రమే. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను నీవు నిజముగా గుర్తించినట్లయితే, సంఘములో సంపూర్ణమైనటువంటి పరిశుద్ధుడవైతే, నీవు సంఘానికి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో నీ మనసు అటు ఇటు వెళ్ళదండి. ప్రకటన గ్రంథంలో 7 సంఘములతో మాట్లాడుతూ నేను ఇంతకుముందు గుర్తు చేశాను. 7 సంఘములతో మాట్లాడుతూ చిట్ట చివర ముగింపు, ఒక్కొక్క సంఘంలో ముగింపు ఏమని చెప్తాడంటే, ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుడుగాక. వింటాడండి, వింటాడు, ఎందుకంటే సంపూర్ణమైనటువంటి పరిశుద్ధుడు, శరీరం యొక్క క్షేమమును కోరేవాడు, శరీరం యొక్క అభివృద్ధిని ఆశిస్తున్నటువంటి వాడు, పరిచర్య ధర్మము జరగాలని ఇష్టపడుతున్నటువంటి వాడు, శరీరము రక్తము చేత కొనబడింది అని నిశ్చయముగా నమ్మినటువంటి వాడు. అందుకే ఆ పాత్ర ఆయన పోషిస్తాడండి. అసలు ఎందుకు ఈ సంఘము ఏర్పాటు చేయబడింది అని అంటే, అదే ఒకటి స్తుతించటానికి, ఒకటి ఆయన ఆరాధించటానికి అని, ఇది కరెక్ట్, ఇది ఏమి కాదు. కానీ దీని వలన వచ్చేటువంటిది ఏంటి అని అంటే ఒకటి ఉంది, అది
మలాఖీ గ్రంథం 3:17లో ఆ మాట మనం చదువుతాం. మలాఖీ గ్రంథం, ద లాస్ట్ బుక్ ఆఫ్ ఓల్డ్ టెస్టమెంట్. మలాఖీ గ్రంథం 3:17లో ఒక మాట, సారీ 17వచనంలో ఆ మాట ఉంది. నేను నియమింపబోవు దినము రాగా, దేవాది దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఒక దినాన్ని నియమించాడు. ద డే వాజ్ ఫిక్స్డ్. ఒక దినము నేను నియమింపబోవు, నువ్వు నేను కాదు. ఈ మధ్య చాలా కాలంలో చాలామంది ఇదిగో రాబోతున్నాడు, అన్ని వచ్చాయి, పలానా తారీఖున వస్తాడు, పలానా దినాన వస్తాడు, ఈ సంవత్సరం వస్తాడు, ఆ సంవత్సరం వస్తాడు అని ప్రవక్తల్లాగా తారీఖులు, డేట్లు, సూచనలు చెబుతూ ఉన్నారు. మంచిదే చెప్పండి, కానీ ఇక్కడ నేను చదువుతున్నది ఏంటి అని అంటే, నేను నియమింపబోవు, నాట్ యూ. నేను నియమింపబోవు దినము రాగా మీరు నా వారై నా స్వకీయ సంపాద్యమై ఉందురు. ఎక్కడుంటారు? ఆయనతో ఉంటారు. ఎక్కడుంటారు? ఆయన ఎక్కడున్నాడు? ఆయన అక్కడున్నాడు, ఆయనతో ఉంటాం మనం. ఎంత మంచి మాట రాశాడో చూడండి. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించునట్టు నేను వారిని కనికరించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. ఆయనతో ఉంటాం. ఆయనతో ఉండటానికి ఆ తండ్రితో మనమందరము పరిశుద్ధం అందరం ఉండాలంటే మధ్యలో ఒక ఆయన ఉన్నాడు కదా, ప్రధాన యాజకుడుగా, మధ్యవర్తిగా క్రీస్తు. ఆయన ఏమై ఉన్నాడని ఇందాక మనం చెప్పుకున్నాం, శరీరమై ఉన్నాడు, సంఘాన్ని స్థాపించినటువంటి వాడు. పేతురు ద్వారా సంఘాన్ని స్థాపించినటువంటి ఆయనను బేస్ తీసుకొని, పేతురును ఉపయోగించుకొని సంఘము ఒక బండ మీద, స్థిరమైనటువంటి దాని మీద కదలకుండా, చెదిరిపోకుండా, కూలిపోకుండా, అందుకే కదా ఇప్పటికీ సంఘాలు అలా విస్తరిస్తూనే పోతూ ఉన్నాయి. కారణం బండ మీద కట్టబడినటువంటి సంఘం ఇది. నేల మీద అంటే మట్టి మీద లేకపోతే ఇసుక మీద కట్టితే ఎప్పుడో కూలిపోయేది. అందుకే ఆ మాట అప్పుడే చెప్పాడు, ఆయన చెప్పి ఇలా చేశాడు. అలా చేసినటువంటి ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, యోహాను సువార్త 3:29, మీకు అందరికీ తెలిసిందే, ఆయనకు వివాహం అంటే చాలా ఇష్టం. అక్కడ ఆదాము అవ్వతో ఏదేను తోటలో వివాహం చేసి వారిద్దరిని జతపరిచాడు. దేవాది దేవుడు, సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు, ఆ దేవుడు కుమారునిగా ఈ లోకానికి వచ్చినప్పుడు కానాను వివాహంలో అద్భుతాన్ని చేసి వివాహాన్ని ఘనపరిచాడు. కొదువ లేకుండా వివాహాన్ని జరిగించినటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారు. ఎందుకు ఈ రెండు వివాహాలు మనం చూస్తామనంటే, మూడో వివాహం ఉంది. అదేంటనంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. అదేంటి? గొర్రెపిల్ల వివాహ మహోత్సవము. ఆ ఉత్సవం ఎలా ఉంటుందంటే మహా ఘనమైనటువంటిది, అద్భుతమైనటువంటి దినం అది. ఆ దాని కొరకు, ఆ ప్రియుని ఎదుర్కోవటానికి ఈ సంఘం అనేటువంటి వధువును ఆయన సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. ఒక మంచి కాపరిగా, ఒక గొప్ప కాపరిగా ఆయన పోషించి, ఆయా బాధ్యతలు తీసుకున్నటువంటి అపోస్తలులే కాని, ప్రవక్తలే కాని, సువార్తికులే కాని, బోధకులే కాని, కాపరులే కాని, వారు వారు చేసినటువంటి ఆ పరిచర్య ధర్మమును బట్టి సంఘం అభివృద్ధి, ఆత్మలో అభివృద్ధి చెందగా, అట్టి అభివృద్ధి ఆత్మలో పటిష్టమైనటువంటి విశ్వాసము కలిగిన ఆ తన ప్రియులను బట్టి ఆయన వివాహానికి సిద్ధపడుతూ ఉన్నాడు. వరుడు వివాహానికి సిద్ధపడుతూ ఉన్నాడు, ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు సిద్ధపడాల్సింది మనం, వధువు అయినటువంటి సంఘం. సంఘము అంటే నువ్వు నేనే. దిద్దుబాటు చేసుకుందాం, అది మహోత్సవం అండి. ఈ లోకంలో జరిగే వివాహాలు చాలా చూస్తాం. ఈ మధ్యనే అంబానీ వాళ్ళ ఫ్యామిలీలో ఒక ఎన్నో రోజులు చేశాడు ఆయన. దానికే నువ్వు అబ్బా ఓహో ఆహా అంటే, ప్రియుడైనటువంటి యేసయ్యతో
ఆయన వరుణిగా ఒక గొర్రె పిల్లగా వచ్చినటువంటి ఆయన మళ్ళా గొర్రె పిల్లగా కొదమసింహం వలె వస్తాడు ఇప్పుడు. అలా వచ్చినటువంటి ఆయన వివాహమును చేసుకోవటానికి ఇక్కడ సంఘము అనే వధువు సిద్ధపడాలి. ఎలా సిద్ధపడుతున్నా మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. యోహాను సువార్తలో 3వ అధ్యాయంలో, యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనంలో ఆ మాట చక్కగా ఉంది. పెళ్లి కుమార్తె కలవాడు పెళ్లి కుమారుడు. పెళ్లి కుమారుడు ఎవరైతారు? ఉతగా నిన్ను నన్ను అంటారా పెళ్లి కుమారుడు అని అన్నారు. ఎవరిని అంటారు? అక్కడ పెళ్లి కుమార్తె సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైతే పెళ్లి కుమార్తె ఉంటుందో అప్పుడే ఈయన పెళ్లి కుమారుడు అవుతాడు. అంటే సంఘము సిద్ధంగా ఉంటేనే ఈయన పెళ్లి కుమారుడుగా వచ్చేస్తాడు. మరి ఎందుకు రావట్లేదు అంటే ఇంకా ఈ వధువు సిద్ధపడలేదు. ఈ వధువు సిద్ధపాటు ఎలా ఉందంటే సొలొమోను రాసినటువంటి పరమగీతంలో చూస్తాం మనం. ప్రియురాలు ఒకసారి ఆ మాట చదువుకుందాం, ఒక్క మాట చదువుకుందాం ఎక్కువ వద్దు. ఆమె ఆ ప్రియురాలు ఎలా ఉందంటే రాత్రివేళ పరుండి, 3వ అధ్యాయం 1వ వచనం, రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణ ప్రియుని వెతికి తిని. ఎవరంటైనా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన ప్రియుడు. ఏమన్నా న్యాయం ఉందండి? ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించిన ఆ ప్రియుణ్ణి వెతుకుతూ ఉంది. ఎలా అంటే రాత్రి పండుకుని. హౌ సిల్లీ! ఆ మాటలు అక్కడ ఉన్నాయి. వెతకినను ఇంకెందుకు కనపడతాడండి ఆ రాత్రి పూట? రాత్రి అంటే ఓ ఫినిష్డ్ డేట్స్, నేను నిర్ణయించిన దినము అయిపోయింది అది. ఇంకా ఎంత వెతికినా ఆయన దొరకడు. అదే ఆమె ప్రియుని గురించి మాట్లాడుతుంది. 5వ అధ్యాయము 10వ వచనంలో అబ్బో ఎంత చక్కగా వర్ణిస్తుంది. ప్రియుడు కదా, ప్రియుని గురించి వర్ణిస్తా ఉంది. నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషులలో అతనిని గుర్తించవచ్చు. అతని శిరస్సు అప్పరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు అంటాడు. ఎంత ప్రేమ అండి! ఇంత చక్కని ప్రియుడు, ఇంత నీవు ఇష్టపడుతున్నటువంటి ప్రియుడు, ఇంతగా నీవు ప్రేమించినటువంటి నీ ప్రియుడు నీ దగ్గరకు వస్తే నువ్వేం చేశావు? పడుకొని నిద్రపోయావు. ఏమంటది ఆ మాట ఇక్కడే ఉంది. ఒక క్షణం, ఇదే 5వ అధ్యాయము 6వ వచనం, నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాడు. ప్రియుడే వచ్చాడు, ప్రియుడే ఆ ఇష్టపడి ఆయనే మన దగ్గరికి వస్తే మనం పండుకొని ఉన్నాం, సమయమంతా వృధా చేశాం. ఆయన పిలిచి 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 వెళ్ళిపోగా అప్పుడు ఆమె తలుపు దిద్దామని లేచిందట. నేను నా ప్రియునికి తలుపు తీయనంతలో, మళ్ళా నింద అక్కడే వేస్తుంది, ఆయన వెళ్ళిపోయాడంట. వచ్చినప్పుడు స్వీకరించక, వచ్చినప్పుడు అంగీకరించక, విడిచిపెట్టి ఆయన కోసం వెతికి అందరినీ ఎంక్వైరీ చేస్తుంది, నా ప్రియుని మీరు చూచారా? సో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 9వ వచనంలో ఒక వివాహం జరగబోతోంది. పెళ్లి కుమార్తెలారా, గొర్రెపిల్ల యొక్క భార్యగా మీరు సిద్ధపడండి. ఆ వివాహము చాలా ఉత్సవమైనటువంటిది, మహాఘనమైనటువంటిది, ఎంతో ఆర్భాటముతో జరిగేటువంటిది, సంతోషముతో జరిగేటువంటి వివాహం. ఆ వివాహంలో సంఘము అనేటువంటి వధువు సిద్ధపడాలి. ఎలాగంటే సంపూర్ణమైనటువంటి పరిశుద్ధులుగా, ఎవరికి ఇచ్చినటువంటి ధన్యతను లేకపోతే ఆ స్థితిని, అపొస్తలత్వమే కానీ ప్రవక్తలే కానీ
పరిచారకులే గాని సేవకులే గాని ఎవరైనా సరే ఎవరికి ఏ ధర్మం ఇచ్చిందో ఆ ధర్మంలోనే మనము ఉండాలి. అలా ఉంటేనే సంఘమునకు క్షేమం కలుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది, శరీరం సంతోషంగా ఉంటుంది. ఎందుకు అనంటే శరీరంలో ఉన్న భాగాలన్నీ ఎప్పుడైతే చక్కగా తమ పనిని తను చేస్తాయో అప్పుడు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. అలా ఉండాలంటే రేపు సంఘానికి వెళ్తున్న నేను ప్రభువును స్తుతించడానికి వెళ్తున్నాను, మొట్టమొదటగా ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడతాను, నా సహ ఉదరులను సహోదరులను ప్రేమించేవాడిగా ఉండాలి. ఎవరయ్యా నీ సహోదరుడు అంటే మనకందరికీ తెలుసు. సహోదరుని ప్రేమిస్తూ నాకిచ్చిన ధర్మాన్ని నేను నెరవేరుస్తూ అలాగూ సంఘక్షేమం కొరకు పాటుపడులాగు మనందరం. సంఘం ఎందుకు కట్టబడింది, ఎక్కడ కట్టబడింది, ఎలా కట్టబడింది? సంఘం ఎక్కడ కట్టబడింది అంటే బండ మీద, చక్కని బేస్, స్ట్రాంగ్ బేస్ మీద కట్టబడిందండి. ఎలా కట్టబడింది అని అంటే ఆయన రక్తమిచ్చి కట్టుకున్నాడు, ఆయన తన స్వరక్తమిచ్చి కట్టుకున్నాడు. ఇది నీది నాది కాదు, అది ఆయనది. ఎందుకు కట్టుకున్నాడంటే ఈ ఏర్పాటైనటువంటి సంఘము సంపూర్ణతలో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడా వధువుగా వరుని కొరకు ఎదురు చూస్తూ ఆ గొర్రెపిల్ల వివాహంలో పాలు పంపులు పొందుకోవటానికి సిద్ధంగా ఉండాలనే ఆయన. ఎందుకు వస్తలేడయ్యా ఆయన అంటే ఇదో ఇందుకే, సంఘము సిద్ధంగా లేదు. ఎప్పుడైతే సంఘం సిద్ధంగా ఉంటుందో అప్పుడు ఆయన వరుణిగా వచ్చేస్తాడు. నేను చెప్పాను పెళ్ళి కుమార్తె కలిగిన వాడే పెళ్ళి కుమారుడు. కాబట్టి పెళ్లి కుమార్తె అనేటటువంటి మనమంతరం కూడా ఆయనను ఆహ్వానిద్దాం, అయ్యా మేము సిద్ధంగా ఉన్నాం రండి. ఆయన నిర్ణయాలు దినాలు ఆయనవే, ఆయన నిర్ణయించిన దినముననే ఆయన వస్తాడు, అంతే తప్ప నువ్వు నేను చెబితే వచ్చేట ఆయన కాదు. కాబట్టి రేపు ఆరాధనకు వెళ్తూ ఉన్నాం, మనల్ని మనం పరీక్ష చేసుకుందాం. సంఘానికి కావలసింది, నీ నుంచి ఏ చిన్న అపాయము జరిగినా శరీరం అంతా కుళ్ళిపోతుందండి, సంఘం అంతా డిస్టర్బ్ అయిపోతుందండి, ఏం చేస్తామండి? సంఘం క్షేమంగా ఉండాలి అని ఆయన ఇష్టపడుతున్నాడు. సంఘం ఆత్మలో అభివృద్ధి చెందాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. సంఘంలో పరిచర్య ధర్మము సరిగా జరగాలని ఆయన ఉవ్విళ్ళూరుతూ ఉన్నాడు. ఆయన కోరికను బలపరిచి నెరవేరుద్దాం. అలా ఉంచులాగిన దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. కాబట్టి వై అండ్ హౌ ద గాడ్ కన్స్ట్రక్టెడ్ హిస్ చర్చ్ అండ్ వాట్ ఈస్ ఎ చర్చ్? ఇన్ గ్రీక్ ఇట్స్ కాల్డ్ యాజ్ ఎక్లీషియా. ఎక్లీషియా మీన్స్ కాల్డ్ అవుట్. మీరు పేరు పెట్టి పిలువబడినటువంటి వారు, మీరు లోకం నుంచి వేరు చేయబడ్డారు అని ఆయన అన్నాడు. అట్టి వేరు చేయబడ్డ మనం ఆయన కొరకే, ఆయన మహిమ కొరకే, ఆయన ఘనత కొరకే జీవించదము గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.